దివ్య ఫలం పూర్వం ఒక ముని సర్వసంగ పరిత్యాగై అరణ్యంలో తపస్సు చేసుకుంటూ ఉండగా ఒకనాడు ఒక దేవత ప్రత్యక్షమై నీ తపస్సుకు మెచ్చాను ఈ దివ్య ఫలాన్ని చేతిలో ఉంచుకుని నువ్వు ఏది కోరుకున్నా సిద్ధిస్తుంది అని చెప్పి అంతర్ధానమైంది మునికి ఏ కోరిక ఏదీ లేదు అయితే దేవత తనకు పరీక్ష కింద ఈ ఫలాన్ని ఇచ్చి ఉంటుందని ఆయన భావించాడు దాన్ని ప్రజలకు ఉపకరించే విధంగా ఒక ఏర్పాటు చేయి నిశ్చయించి ఆయన ఆ ఫలాన్ని తీసుకుని రాజు వద్దకు వెళ్ళాడు రాజు మునికి తగిన మర్యాదలు చేసి ఆయన వచ్చిన పని అడిగాడు ఇది ఒక అమరఫలం దీన్ని వెల ఇచ్చి కొన్న వారికి ఒక్క కోరిక సిద్ధిస్తుంది ఆ తర్వాత దాన్ని ఇతరులకు తక్కువ వెలకి విక్రయించాలి కోరిన తీరి కోరిక తీరిన అనంతరం ఈ ఫలాన్ని ఎవరూ ఒక వారం రోజులకన్నా ఎక్కువ కాలం దగ్గర ఉంచుకోరాదు ఉంచుకోవటం చాలా అపాయం దీన్ని ముందుగా నీకిస్తున్నాను దీనికి ఎంత వెలయిస్తావో చెప్పని ముని అన్నాడు రాజుకు అగత్యంగా తీరవల్ తీరవలసిన కోరిక ఒకటి ఉంది ఆయనకి పొరుగు రాజుకి చాలా కాలంగా యుద్ధం సాగుతూ ఉంది నిష్కర్షగా ఎవరికీ విజయం చేకూరటం లేదు ఇరుపక్షాలకు బోలేడంత నష్టం అవుతోంది అందుచేత రాజు ఈ అమరఫలం ద్వారా పొరుగురాజుపై విజయం సాధించాలనుకుని ఆ పండుని లక్ష వరహాలకు చేయించాడు ముని ఆ పండును రాజుకిస్తూ నీ కోరిక తీరిన వారం రోజుల లోపల కొన్న ధర కంటే తక్కువ ధరకు దీన్ని ఎవరికైనా అమ్మాలి నీ నుంచి కొనేవాడికి కూడా ఈ మాట చెప్పాలని లక్ష వరహాలు రాజు నుంచి పుచ్చుకుని వాటిని తీసుకుని పేద సాధనకు దానం చేసేసి తన దారిని తాను అరణ్యానికి తిరిగి వెళ్ళి అప్పట్లాగే దీక్షగా తపస్సు చేసుకోసాగాడు అమరఫలం వల్ల రాజుకు అతి త్వరలోనే సునాయాసంగా కోరిక సిద్ధించింది మళ్లీ యుద్ధం వచ్చినప్పుడు పొరుగురాజు చిత్తుగా ఓడిపోయాడు ఆ రాజ్యం కూడా రాజదే అయింది విజయం లభించిన నాడే రాజు నిండు కొలుగులో పరమానందంతో అమరఫలాన్ని అందరికీ దాని మహిమ గురించి వివరించి కావాల్సిన దాన్ని వారికి విక్రయిస్తాను అన్నాడు దీర్ఘ వ్యాధితో బాధపడుతున్న సామంతుడొకడు దాన్ని అమితాసక్తితో తొంభై వేల వరహాలు ఇచ్చుకొని దీర్ఘ నివారణ చేసుకున్నాడు వెంటనే అమరఫలం చేతులు మారింది దాని ప్రభావంతో అనేక మందికి అనేక రకాల కోరికలు తీరాయి కొందరికి వాణిజ్యం కలిసి వచ్చింది కొందరు విద్యావంతులయ్యారు అనేక మంది వ్యాధుల నుంచి విముక్తులయ్యారు కోరికలు తీరుతున్న కొద్దీ అమరఫలం విలువ కూడా క్రమాన తగ్గుతూ వచ్చింది చాలా కాలం గడిచింది పుష్యార్కుడు అనేవాడికి పక్షవాతం వచ్చింది అతను ఒకప్పుడు అమరఫలాన్ని కొని తన భార్యను మృత్యుముఖం నుంచి తప్పించాడు ఆ అమరఫలం ఇప్పుడు ఎంత వెలలోనో ఉందని విచారించగా రెండు కాసులు అని తేలింది రెండు కాసులు ఇచ్చి దానికి కొంటే తన వ్యాధి నయమయ్యాక దాన్ని మరొకరికి ఒక కాసుకే అమ్మాలి ఇక ఆ మనిషి దాన్ని ఇంకెవరికి విక్రయించలేక ప్రమాదంలో పడతాడు ఇలా అనుకుని పుష్కారములు వ్యాధి నివారణకు అమరఫలాన్ని కొనక వైద్యుండిని నమ్ముకుందాం అనుకున్నాడు కానీ అతని భార్య మాలిని తన భర్తకు తెలియకుండా రెండు కాసులు ఇచ్చి తమ నౌకర్ ద్వారా ఫలాన్ని తెప్పించి తన భర్తని వ్యాధి న్యాయం కావాలని కోరుకుంది పుష్యార్డు వ్యాధి తీసేసినట్టు నయమైంది తాను తీసుకున్న మందులే పనిచేసాయి అనుకున్నాడు అతను ఇప్పుడు మాలిని అమరఫలాన్ని ఎవరికైనా ఒక్క కాసుకు అమ్మాలి కానీ ఎవరికైనా అమ్మటం అమ్మితే ఆ తర్వాత కొన్నవాళ్ల గతేమిటి బాగా ఆలోచించి అమరఫలాన్ని అమ్మకుండా తన దగ్గర ఉంచుకుని ఏ అపాయం వచ్చినా భరించడానికి ఆమె నిశ్చయించుకుంది తనకు ప్రమాదం ఏ రూపంలో వస్తుందో అన్న బెదురుతో మాలిని దానిలాగా అవిపోసాగింది నౌకరు ఒకనాడు ఏమండి అమ్మగారు ఒంట్లో బాగోలేదా అని అడిగాడు ఇక నేను ఎంతో కాలం బతకనరా అని మాలిని చాలా విచారంతో అమరఫలం గురించి చెప్పింది ఎందుకండి అమ్మగారు మీరు చావటం అన్నాడు నౌకరు దాన్ని ఎవరికి అమ్మనరా ఎవరు కొన్నా ఇదే చిక్కులో పడతారు చూస్తూ చూస్తూ ఇంకొకరిని చంపడం దీనికి నేనే చస్తాను అంది ఎవ్వరు చావద్దు ఒక్క దివ్య ఫలాన్ని నాకు అమ్మేయండి నేనే చస్తాను అన్నాడు ఇంకా నయం నీ కోరిక తీరాక దాన్ని ఎలా అంపుతో అంది నేను అసలు కోరి కోరిక కోరితే కదా దాన్ని పెట్టిలో దాస్తానంటూ నౌకరు ఒక కాసు తీసుకు తీసి మాలినికి ఇచ్చి దివ్యఫలాన్ని తీసుకుపోయి తన ఇంట్లో కొయ్య పెట్టే అడుగున భద్రంగా దాచాడు అటు తర్వాత అది ఏమైంది తెలియదు కొంతకాలం అయ్యాక చూస్తే దాన్ని జాడే కనిపించలేదు